హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావిల్లా కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఎప్పట్లాగే ఈరోజు కూడా కొన్ని ఎలిజిబుల్ టిప్స్తో మేము ఎందుకు వచ్చేసానండి. అవేంటనేది ఈ వీడియోలో చూసేయండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మనం బయట పాలు పోపించుకుంటూ ఉంటాం కదా, ఆ పాలు పోపించుకున్నప్పుడు నీళ్ళు ఎక్కువ కలిసాయా చిక్కగా పాలు పోసారని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అలాంటప్పుడు ఈ విధంగా రెండిటిల్లో నీళ్ళు ఉన్నవి ఒక గ్లాస్లో, నీళ్ళు తక్కువ ఉన్నవి ఒక గ్లాస్లో పోసుకుంటే చూడండి, నీళ్ళు ఎక్కువ ఉన్నవి అసలు తెల్లగనేది కనిపించట్లేదు. అటుపక్క పోసేవి చూడండి, తెల్లగా కనిపిస్తున్నాయి. అలా తెలుసుకోవచ్చండి మనము పాలు నీళ్ళు కలిసాయా లేదనేది. వెల్లుల్లిపాయలు రెబ్బలు వలవాలంటే మనకి చిరాగ్గా ఉంటుంది కదా, అలా చిరాగ్గా లేకుండా ఉండాలంటే మన శారీ పిన్నుతో ఈజీగా తీసేసుకోవచ్చండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా పినిస్తో తీసేసుకోవచ్చు. ఈ విధంగా పినిస్ పైన ఈ విధంగా పెట్టి తీసామంటే పొట్టు అనేది ఈజీగా వస్తుంది, మనకు చేయి అనేది నొప్పి పెట్టదు. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఈ విధంగా ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ టిప్ అనేది అందరికి యూజ్ అవుతుంది. ఈ విధంగా తీసేసుకోవచ్చు అన్నీ. కొంచెం తీసామంటే అన్నీ వచ్చేస్తున్నాయి నీట్గా. అంతేండి, ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. ఉదయాన్నే హాట్ వాటర్ తాగే వాళ్ళకి ఇది కొంచెం మరకలు నల్లగా పడిపోతూ ఉంటాయి కదా, దీనికి కొంచెం ఈ విధంగా కోల్గేట్ పేస్టు రాసుకోవాలి. ఇది కరెంటుది కదండి, వాటర్తో కడగకూడదు, అందుకని టూత్పేస్టు ఈ విధంగా పెట్టుకొని కొంచెం బ్రష్ తడి చేసుకుంటూ ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది, మరకలు మట్టి దుమ్ము ఏమున్నా పోతాయి. ఈ విధంగా మొత్తం రుద్దుకోవాలి. మొత్తం రుద్దుకున్న తర్వాత తడి క్లాత్తో రెండు మూడు సార్లు అయినా వాటర్లో తడుపుకొని గట్టిగా పిండి క్లీన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా హ్యాండిల్ కానీ అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా రుద్దుకున్న తర్వాత ఒక తడి నాప్కిన్ తీసుకొని ఈ విధంగా తుడిచేసుకోవాలి. తడి క్లాత్ తుడుచుకున్నామంటే మరకలు కూడా పడకుండా నీట్గా పోతాయి. రెండు మూడు సార్లు తుడుచుకుంటే మరకలు అనేవి లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మనం వాటర్తో క్లీన్ చేస్తే లోపలికి వాటర్ పోయి రిపేర్ అనేది వస్తుంది కరెంటుది. మనం ఈ కొత్త డబ్బాలు కొన్నప్పుడు దాని మీద స్టిక్కర్ ఉంటుంది కదా, ఈ విధంగా మనము ఏమైనా పోపులు అవి పోసినప్పుడు డబ్బాలు క్లీన్ చేయాలంటే వేరే డబ్బాలో పోయాలి, వేరే గిన్నెలో పోయాలి అనేది ఉంటుంది కదా, అలా ఏం లేకుండా కొంచెం పేస్ట్ తీసుకొని ఈ విధంగా దీని మీద పోసి తడి క్లాత్తో క్లీన్ చేసుకున్నామంటే దానికి ఉన్న జిడ్డు మొత్తం పోతుంది, నీట్గా ఉంటుంది. మనం కొత్త డబ్బాలు కొన్నప్పుడు స్టిక్కర్ ఉంటుంది కదా, అది రాదు. మనం ఎన్నిసార్లు తోమినా స్టిక్కర్ అనేది పోకుండా అలాగే ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం హీట్ చేసుకొని స్టిక్కర్ తీసేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా చాకుతో తీసేసుకోవాలి. చూడండి చాకుతో అట్టంటేనే వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఈజీగా తీసేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ టిప్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.